హలో వెల్కమ్ టు పూజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పాలబంతుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ పాలబంతుల రెసిపీని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి ఈ పాలబంతుల్ని రెడీ చేసుకోవడానికి ముందుగా కొబ్బరి ఉండల్ని రెడీ చేసుకోవాలండి దీనికోసం నేను ఒక కప్పు ఫ్రెష్గా ఉండే కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి కూరని ఏదైనా ఒక కప్తో మెజర్ చేసుకోవాలి నేను తీసుకున్న ఒక కప్పు కొబ్బరి ముక్కలకి కరెక్ట్గా ఒక కప్పు కొబ్బరి కూర అయితే వచ్చిందండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఈ కొబ్బరి కూరని యాడ్ చేసుకొని రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది కొబ్బరి లడ్డు ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు వరకు తురిమిల బెల్లాన్ని యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బెల్లం పూర్తిగా కరిగి దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగి ఇదంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఇలాచీ పొడిని కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనము రెడీ అయింది అని తెలియడానికి చేతి కొద్దిగా ఈ కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఉండలాగా చుట్టుకోవాలండి ఇలా మనకి ఉండ షేప్లో ఫామ్ అయిందంటే ఇది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఇది గోరువెచ్చగా ఉండగానే చిన్న బాల్ సైజులో లడ్డూల్ని రెడీ చేసుకోవాలి చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ లడ్డూల్ని రెడీ చేసుకోవాలి ఇలా అన్ని లడ్డూల్ని కూడా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూశారు కదా నేను ఇక్కడ అన్ని లడ్డూల్ని రెడీ చేసుకున్నాను ఇవి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి దల్సరుగా ఉండే ప్యాన్ని ఒకసారి వాటర్తో కడిగి తీసుకొని ఇందులో లీటర్ చిక్కని పాలని ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకొని ఒక పొంగొచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా కాస్త పొంగొచ్చిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు సగం వంతు మరిగేంత వరకు హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పాలు సగం పైన మరిగేంత వరకు ఇలా మరిగించుకుంటూ అంచులకు వచ్చే మీగడని తొరకల్ని అన్నీ కూడా క్లియర్ చేస్తూ మరిగించుకోవాలి ఇలా సగం పైన మరిగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి మనం ముందుగా వేసుకున్న కొబ్బరి ఉండల్లో బెల్లం ఉంటుంది కాబట్టి ఇందులో పంచదార తక్కువగానే పడుతుందండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పంచదార పూర్తిగా కరిగి ఈ పాలన్నీ చిక్కబడేంత వరకు ఇలా మరిగించుకోవాలి ఇలా పాలు కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ని పక్కన పెట్టేసుకొని ఇలా బాగా కలుపుతూ ఉండాలండి ఈ ప్యాన్ వేడికి ఇలా మనం మిక్స్ చేస్తూ ఉంటే ఇదంతా కూడా చిక్కబడుతుంది ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో ఇలా మ్యాష్ చేసుకుంటూ మీరు మిక్స్ చేసుకున్నారంటే కోవా అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఎక్కడ కూడా పొడి పొడిగా రాకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా కాసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉంటే ఒక టూ టు త్రీ మినిట్స్కి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుందండి సో చూసారు కదా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందంటే మనకి కోవా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మీరు కావాలంటే మరి కాస్త ఎక్స్ట్రా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు నేను ఒక టీ స్పూన్ మాత్రమే వేసుకున్నాను ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి ఉండల కన్నా కాస్త పెద్ద సైజులో ఈ కోవా లడ్డుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా ఫ్లాట్గా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండని మధ్యలో పెట్టి ఇలా అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా ఈ కోవాతో క్లోజ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కొబ్బరి లడ్డుని కోవాతో క్లోజ్ చేసుకొని నెమ్మదిగా ఇలా లాగా రెడీ చేసుకోవాలండి ఇదే విధంగా మిగతా లడ్డూలన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ లడ్డు రెడీ చేసుకునేటప్పుడు మీకు కాస్త మెత్తగా అనిపిస్తుంది కానీ ఇవన్నీ లడ్డూలు రెడీ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు గాలికి వదిలేశారంటే ఇవి కాస్త గట్టిపడతాయి సో చూసారు కదా ఇదే విధంగా ఈ కొబ్బరి ఉండని కోవా మధ్యలో ఉంచి ఇలా అన్ని వైపులా కవర్ అయ్యేలాగా క్లోజ్ చేసుకొని లడ్డూ షేప్లోకి రెడీ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా పాలబంతులు మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూసారు కదా టేస్టీ టేస్టీగా కోవా బంతులు అయితే రెడీ అయిపోయాయి ఇవి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అదే బయట పెట్టుకున్నారంటే టూ త్రీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి సో చూసారు కదా పాలబంతులు ఇలా కొంచెం గాలి కారిన తర్వాత గట్టి పడతాయండి సో చూస్తున్నారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్